నమస్కారం పిసిఎన్ వార్తలకు స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు राष्ट्र प्रभुत्वं द्वारा प्रजलकु अंदुतुन्न पौर सेवलु वार्ड कार्यदर्शुलु निर्लक्ष्यं वहिस्ते कठिन चर्यलु तीसुकुंटां जॉइंट कलेक्टर अभिवृद्धि वीरब्रह्म अम्मवडि आश्रमंलो मतिस्थिमितं लेनि विकलांगुलनु तिरुपतिकि तरलिंचिन जिल्ला अधिकार यंत्रांगं अम्मवडि आश्रमं एलांटि कार्यकलापालु नडपरादनि आदेशं पेनुमूर मंडलं मेरुवु कोंड चेरुवु वद्द विषादं वागु दातुतुंडगा वा प्रवाहंलो कोट्टुकुपोयिन तंड्री कूतुल्लु करोना वैरस पट्ल प्रजलु मरिंत अप्रमत्तंगा उंडाली मास्के कवचं अवगाहन कार्यक्रमंलो चित्तूरु एम्मेल्ये आरणि श्रीनिवासुलु नगरपालक कमिषनर विश्वनाथुल पिलुपु तिरुमल श्रीवारी नवरात्रि ब्रह्मोत्सवालो भागंगा सर्व भूपाल वाहनंपै कोलुगुदीरि भक्तुलनु कटाक्षिंचिन श्रीनिवासुडु వార్తల్లోని వివరాలు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు శుక్రవారం చిత్తూరు ఎంపీడీఓ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా డప్పు కళాకారులకు డప్పులతో పాటు దుస్తులను అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు మాట్లాడుతూ డప్పు కళాకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని मुख्यमंत्री జగన్ మోహన్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారని అంతే కాకుండా నవరత్నాలలో భాగంగా ఇచ్చిన హామీలను పూర్తి చేయడంతో పాటు మరిన్ని పథకాలను ప్రజలకు చేరువ చేసే దిశగా అడుగులు వేస్తున్నారని అన్నారు ఇందులో భాగంగానే డప్పు కళాకారులు చేస్తున్న కార్యక్రమాలకు తోడుగా నిలిచి వారికి అవసరమైన డప్పులతో పాటు సామగ్రిని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందజేయడం జరుగుతోందన్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ త్యాగరాజులు నాయకులు బాబు నాయుడు రాబర్ట్ ఎంపీడీఓ డప్పు కళాకారులు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా మన రాష్ట్రంలో మన ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇటువంటి గుర్తించి ఎవరు చేయల ఆయన ఏదో ఆయన హైటెక్ విధానంతో ఆయన జన్మభూమి కమిటీలు పెట్టి ఆయన కావాల్సిన వాళ్ళకు కొన్ని సదుపాయాలు చేశారే తప్ప ప్రతి ఒక్క పేదవాడిని గుర్తించి గ్రామ స్వరాజ్యాన్ని నిర్మించి సచివాలయ కార్యదర్శుల్ని నిర్మించి ఏ ఊరికి ఆ ఊర్లో యాఫై ఇళ్ళకు ఒకని నియమించి వాళ్ళ ద్వారా నిజమైన నిరుపేదల్ని కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా కూడా ఇటువంటి ఉచితమైన సేవలు చేస్తున్నారంటే మన ముఖ్యమంత్రి ఇంకా ఇటువంటి సేవలు చేయాలనేసి జగన్ మోహన్ రెడ్డి గారికి దేవుడి ఆశీర్వాదాలు మనందరి అభిమానాలతో కూడా ఉండాలనేసి కూడా మిమ్మల్ని అడిగిన సంవత్సరమైంది ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు ఎందుకు చేస్తున్నారంటే మీకు ఒకరికే చేయలేదు ప్రతి స్కూల్లో చదువుకునే ప్రతి పిల్లవాడికి చేస్తున్నారు ప్రతి ఇల్లు లేనోడికి ఇల్లు ఇస్తున్నాడు పెన్షన్ లేనోడికి పెన్షన్ ఇస్తున్నాడు ఆరోగ్యశ్రీ పెట్టాడు ఏదైనా జబ్బులు వస్తే ఇచ్చేశాడు సచివాలయాలు నిర్మించాడు 50 ఏళ్ల కోటి పెట్టి గుర్తించి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న మన ముఖ్యమంత్రి చాలా ఇంకా ఆయనకు ఆరోగ్యాలు ప్రసాదించి ఇంకా ఎన్నో సేవలు చేయాలనే ఉద్దేశంతో కూడా మనమందరం కూడా ఆశీర్వదించాలి భగవంతుని ప్రార్థించాలి మనందరి సహాయ సహకారాలు కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి కూడా మనమందరం సహాయ శక్తుల అందించాలనేసి కూడా కోరుకుంటూ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందిస్తున్న పౌర సేవలతో పాటు సమస్యల పరిష్కారం కోసం సచివాలయానికి వచ్చే దరఖాస్తులను సత్వరమే పరిష్కరించేందుకు వార్డు కార్యదర్శులు కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అభివృద్ధి వీరబ్రహ్మం తెలిపారు
శుక్రవారం చిత్తూరు నగరంలోని 38వ డివిజన్ వార్డు సచివాలయం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలో ప్రజలు పొందుతున్న సేవలతో పాటు పెండింగ్ లో ఉన్న దరఖాస్తులపై వివరాలను కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం పౌర సేవలను సులభతరం చేసే దిశగా ప్రారంభించిన సచివాలయ వ్యవస్థలో వస్తున్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. వార్డు పరిధిలో ఎలాంటి దరఖాస్తులు పెండింగ్ లో ఉండకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అన్ని రకాల సేవలను సచివాలయంలో అందిస్తున్న నేపథ్యంలో ప్రజలు మీ సేవా కేంద్రాలకు వెళ్లకుండా సచివాలయాలకు వచ్చే విధంగా అడ్మిన్లు వార్డు పరిధిలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కొత్త రేషన్ కార్డు, పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తుల వివరాలు సేకరించి అర్హత కలిగిన వారికి వెంటనే రేషన్ కార్డులు మంజూరు చేయాలని తెలిపారు. సచివాలయ వ్యవస్థ ద్వారా రెవెన్యూ సేవల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, వార్డు పరిధిలో ఎలాంటి పనులు పెండింగ్ లేకుండా చూడాల్సిన బాధ్యత అడ్మిన్లదేనని ఆయన సూచించారు. రెండు గంటల్లో మీరు పనిచేస్తున్నారనుకోండి, జిల్లాలో ఒక హాఫ్ డే అది జరగడం జరగాలి. ఇప్పుడు వాళ్ళని అందరినీ వాలంటీర్స్ కూర్చోబెట్టుకోండి. మీరు ఒకసారి చేస్తే ఎంత సేపు కూర్చోగలరు? మునిరత్నం రాజేంద్ర ఈ కోట కలవకుండా ఉంటే పన్ను వినేటప్పుడు ఆమె ఏం పన్నడం లేదు. మిమ్మల్ని నిన్న కూడా సెంట్రల్ హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ అప్రిషియేట్ చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా ఇన్ని ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి లేదా జిల్లా తీసుకుంటే వేల మంది ఉద్యోగాలు వస్తాయి ఊహించారు లేదా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏం చెప్పారు? అన్ని వెల్ఫేర్ స్కూల్స్ ప్రజలందరికీ అంటారు, అన్ని సర్వీస్ రిక్వెస్ట్లు ఇన్ టైంలో పబ్లిక్కి చేరాలి. చేరేదానికోసం అసలు ఒకటి నుంచి 2 కిలోమీటర్ల లోపలే ఒక సెక్రటేరియట్ వ్యవస్థ పెట్టి ఇంతమంది ఉద్యోగాలు ఇచ్చి అదైంది. నాకు కూడా ఇంతమంది స్టాఫ్ ఉన్నారు, మా స్టాఫ్ మా ఆఫీస్లో మీకు మళ్ళా చూడండి ఇంతమంది వాలంటీర్స్ ఉన్నారు లోకల్గా ఉన్నవాళ్ళు. కేవలం చేయాల్సింది ఏంటంటే మీరు కోఆర్డినేషన్ చేసుకోవాలి. ఏమేమి వర్క్స్ పెండింగ్ ఉంటాయి ఆ వర్క్స్ అన్నింటినీ కూడా వాళ్ళకు చేపించుకోవాలి. చేపించుకోవాలంటే వాళ్ళకు అర్థం కావాలి. రెండోది మీరు కూడా ఇక్కడ కూర్చోవడంతో పాటు ఎక్కడ తిరగాలి ఫీల్డ్లో తిరిగేసి 1-2 సార్లు అవేర్నెస్ వచ్చిన తర్వాత కొన్ని డైరెక్ట్గా వాళ్ళు చేయించుకోవాలి. మీరు తిరిగి ఏ సర్వీస్ రిక్వెస్ట్ కూడా అన్ని బయట వెళ్ళకూడదు. ఎక్కడ జరగాలి? ప్రతి ప్రోగ్రామ్ మీద పబ్లిక్ అవగాహన. ఓకేనా? చాలామంది వెల్ఫేర్ స్కీమ్స్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల లబ్ధి పొందని వాళ్ళు మీ దగ్గర ఉన్నారా లేదా మీరు చెప్పాల. టెక్నికల్ ప్రాబ్లమ్ అంటే ఏముండొచ్చు? ఆధార్ కార్డ్ ప్రాబ్లం కావచ్చు, ఏజ్ ప్రాబ్లం కావచ్చు అలా అందులో, లేదా రేషన్ కార్డ్ ప్రాబ్లం కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం కావచ్చు. వాటన్నింటినీ ఎవరు సరి చేయాలి? సరి చేసే దానికోసం ఈ సెక్రటేరియట్ వస్తుంది. దానికోసం ఒకవేళ ఆ టెక్నికల్ ప్రాబ్లం వల్ల నేను నాకు 15,000 డబ్బులు వస్తూ నీకు రాకపోతే నువ్వు ఎలా చెప్తావు? మంచిగా చెప్తావు నెగిటివ్గా చెప్తావు? మరి అలాంటప్పుడు మన ముందుకు జాబ్ ఎందుకు? మన జాబ్ ఉండేది అలాంటి అన్ని ఐడెంటిఫై చేసి సార్ట్ అవుట్ చేసేది. అమ్మఒడి ఆశ్రమంలోని మతి స్థిమితం లేని వికలాంగులను జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అధికారులు చిత్తూరు నగరంతో పాటు తిరుపతి ప్రాంతంలోని పలు ఆశ్రమాలకు తరలించారు. అనాథల సేవా ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్న అమ్మఒడి ఆశ్రమాన్ని శుక్రవారం అధికారులు మూసివేశారు. ఇక నుండి ఆశ్రమాన్ని నడపరాదని, ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకూడదని నిర్వాహకుడు పద్మనాభ నాయుడును హెచ్చరించారు. అమ్మఒడి అవినీతిపై వరుసగా మీడియా ద్వారా కథనాలు రావడంతో జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా స్పందించారు. విచారణ కమిటీ చేసిన విచారణలో అంతుపట్టని విషయాలు వెలుగుచూశాయి. అధికారులు చేసిన విచారణలో అక్రమాలు బయటకు రావడంతో అధికారులు కఠినమైన చర్యలు తీసుకున్నారు. పద్మనాభ నాయుడుపై కేసు కూడా నమోదు చేశారు. 3 రోజుల క్రితం ఆశ్రమంలో ఉన్న వృద్ధులను, చిన్నపిల్లలను ప్రభుత్వ ఆశ్రమాలకు తరలించారు. ఆశ్రమంలో ఎక్కువ సంఖ్యలో వృద్ధులు ఉండడంతో 12 మందిని మాత్రమే ఎక్కడికి తరలించకుండా అమ్మఒడిలోనే ఉంచారు. దీంతో వారిని ఎక్కడ తరలించాలో అధికారులకు అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని చిత్తూరు ఆర్డీఓ రేణుక కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.
కలెక్టర్ ఆదేశాలతో 12 మంది వృద్ధులను తరలించారు. దీంతో వికలాంగుల శాఖ ఏడి పోలీసుల సహాయంతో శుక్రవారం వృద్ధులను బస్సు ద్వారా తిరుపతి అభయహస్తం ఆశ్రమానికి తరలించారు. जिला पालनाधिकारी डॉक्टर नारायण भट्टा गारी आदेश मेरे को अदे रक चितूर आरटीओ मैडम डॉक्टर रेणुकादेवी गारी इंस्ट्रक्शन प्रकार अम्मोड़ो मिगलीन 12 मंदिर बेनिफिशरी अगर मिगली इनमेजना मैं तरली तिपति में उठी वेरियस आश्रम मेमी अड़क वेल्ली वालों माला वाली अड़क की वीलोपल्ली को मंदिर को मैं अगर आश्रम पंपना अगर वसत चाल बहुत तिपति में अगर वेल्कि इबंध लेकिन उड़ा जरूर अदे रक मैं राटीओ मैडम गार वीलू रात्रि करोना परीक्षार ची वीलते वीर सस्टन अवगलो एक्टते वीलू सव्य जीवन सागलो अला आश्रम की वील तरली जरूर. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం కలిగిరి కొండ వద్ద విషాదం చోటు చేసుకుంది. వివాహానికి వెళ్లి వస్తూ కార్లో చెరువు దాటుండగా నీటి ప్రవాహం అధికం కావడంతో తండ్రి కూతుళ్ళు గల్లంతయ్యారు. చిత్తూరు జిల్లా పెనుమూరు కలిగిరి కొండపై గురువారం రాత్రి జరిగిన ఓ వివాహ వేడుకల్లో హాజరై కార్లో తిరిగి వస్తూ మార్గమధ్యంలో మరవకండిగా చెరువులో వంక దాటుతుండగా నీటి ప్రవాహ వేగానికి కారు కొట్టుకుపోయి తండ్రి కూతురు గల్లంతైన దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు. కాగా గల్లంతైన వారు వడ్డార్లపల్లి బలిచికులానికి చెందిన గోర్లగుంట ప్రతాప్ 10వ తరగతి చదువుతున్న అతని కుమార్తె గోర్లగుంట వినీతగా పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన వినీత మృతదేహం ఈ రోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య లభ్యమైంది. ప్రతాప్ మృతదేహం కోసం రెస్క్యూ టీం ముమ్మరంగా గాలిస్తున్నారు. ప్రతాప్ చిత్తూరులో ట్రావెల్స్ నిర్వాహకుడిగా జీవనం సాగిస్తున్నాడు. వీరిద్దరి మృతితో వడ్డార్లపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బంధువులు మిత్రులు శోక సముద్రంలో మునిగిపోయి కన్నీటి పర్యంతమయ్యారు. మృతుని భార్య శ్యామలతో పాటు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న కుమారుడు రాజేష్ ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు మృతుల కోసం బోట్లో గాలింపులు చేపట్టారు. అలాగే వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా చిత్తూరు బలిజ సంఘాల నేతలు ట్రావెల్స్ నిర్వాహకులు పలు రాజకీయ పార్టీల నాయకులు డ్రైవర్లు ప్రతాప్ వినీతల మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురై సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వాగులో ఈ చెరువు వాగులో ఎక్కువ నీరు రాత్రి వర్షానికి ఎక్కువ రావడం ఆ ఉద్రతకి ఆ వాగులో దాటుతుండగా ప్రమాదవశాత్తు క్రాస్ అయితా ఉంటే కొట్టుకొని పొల్లించుకొని వాగులోకి మళ్ళీ చెరువులోకి రావడం జరిగింది. దాంట్లో డ్రైవరు వాళ్ళ భార్య వాళ్ళంతా సేఫ్ అయ్యారు. వాళ్ళ కూతురు కూడా ఆ నీటిలో పోయిందనేసి వాళ్ళ ఫాదర్ కూడా దూకి ఈరోజు ప్రతాప్ అనే వ్యక్తి వాళ్ళ కూతురు సాయి వనిత అనే ఇద్దరు కూడా రాత్రి ఈ వాగులో కొట్టుకొని చెరువులోకి వచ్చేసారు. ఇందాక మన ఫైర్ ఆఫీసర్ వాళ్ళు మన ఆర్డీఓ గారు కలెక్టర్ గారు అందరూ కూడా దీన్ని మార్నింగ్ నుంచి రాత్రి నుంచి కూడా పోలీసు అధికారులు అయితే రాత్రి నుంచి కూడా ఇక్కడ పర్యవేక్షణ చేస్తూ ఆ ఊర్లో వాళ్ళ బంధువులు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు అందరూ కూడా వచ్చి మొత్తం వెతుకుతున్నారు. ఇంతవరకు ఎక్కడా కనిపించలేదు. ఇందాక కూడా ఫైర్ అధికారుల ఫైర్ ఆఫీసర్ల బోట్లో కూడా మేము కూడా ఎక్కడన్నా కనిపిస్తామనేసి పోయి చూడడం జరిగింది. ఎక్కడ కూడా కనిపించలేదు. ప్రమాదవశాత్తు ఇంకొకసారి మళ్ళా ఈ విలేజ్లో ఉండే వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళి
ఎక్కడైతే వస్తుందో ఆ వాగు పోర్షన్ ఆ పోర్షన్ లో ఎక్కడ ఉంటారు అనేది అవగాహనతో గజ ఈతగాళ్ళు కూడా దింపి వెతికి బైక్ తీస్తామనే ఉద్దేశంతో కూడా ఈ రోజు గ్రామస్తులంతా కూడా మేమందరూ కూడా దానికి కృషి చేస్తున్నవారు అని కూడా తెలియజేస్తున్నాం. కరోనా మహమ్మారిని చిత్తూరు నగరం నుంచి తరిమి వేయాలని ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి కరోనా వైరస్ ను వ్యాప్తి చేయకుండా నిరోధించాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి కరోనా వైరస్ ను వ్యాప్తి చేయకుండా నిరోధించాలని కరోనా వైరస్ పై అవగాహన కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు, వార్డు కార్యదర్శులు, వాలంటీర్లు శుక్రవారం సాయంత్రం నగరంలోని పలు కూడళ్లలో ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. గాంధీ కూడలి వద్ద నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీనివాసులు హాజరయ్యారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రతి ఒక్కరూ అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. నగర కమిషనర్ విశ్వనాథ్ మాట్లాడుతూ, నగరంలో కరోనా వైరస్ వ్యాప్తిని పూర్తిగా నిరోధించేందుకు ఈ నెల 31వ తేదీ వరకు వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడంపై నగర ప్రజలకు అవగాహన కల్పించడమే ధ్యేయంగా శ్రమిస్తున్నట్లు తెలిపారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం గాంధీ కూడలితో పాటు మురకంబట్టు, సంతపేట, దర్గా సర్కిల్, వైఎస్ఆర్ సర్కిల్లో పారిశుద్ధ్య కార్మికులు, వార్డు కార్యదర్శులు, వాలంటీర్లు ర్యాలీలు, మానవహారాలు నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ శ్రీనివాసరావు, సిఎంఎం గోపి, శానిటరీ ఇన్స్పెక్టర్లు, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. ఆయనకు మనం అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్ని రాష్ట్రాలే కంటే మన రాష్ట్రం మెరుగ్గా టెస్టులు కానీ, కోవిడ్ వచ్చిన పాజిటివ్ వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళకు తగిన సౌకర్యాలు, హాస్పిటల్లో బెడ్లు, డాక్టర్లు, అదేవిధంగా వాళ్ళని దానం చేయడానికి ఖర్చులు, అన్నిటికీ కూడా భోజన వసతులు, ఈ మొత్తం కూడా ప్రభుత్వమే భరించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఏది ఏమైనా ఇది మరలా ఎక్కువగా వచ్చే నవంబర్లో ఈ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రజల్లో చైతన్యం కల్పించి వ్యాక్సిన్ వచ్చేంత వరకు ప్రతి ఒక్కరూ ఈ కోవిడ్ బారి నుంచి మాస్కులు ధరించి జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ప్రజా చైతన్య సదస్సులు కూడా నిర్వహించి ర్యాలీలు, అవగాహనలు ఈరోజు చిత్తూరు పట్టణంలో కూడా ఇటు దర్గా సర్కిల్లో కానీ, పట్టమంచిలో కానీ, కొంగారెడ్డిపల్లిలో కానీ, గ్రీన్స్పేటలో కానీ నాలుగు కూడల్లో కూడా ఈరోజు ఈ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా టౌన్ మధ్యలో గాంధీ విగ్రహం దగ్గర సర్కిల్లో ఈ అధికారుల సమక్షంలో మున్సిపల్ ఎంప్లాయీస్ అంతా కూడా పెట్టి, కార్యదర్శులు కూడా పెట్టి ఒక ర్యాలీగా కూడా పోతున్నామనేసి కూడా తెలియజేస్తున్నాం. మాస్కే కవచం, ఇది జాగ్రత్తగా వహించాలనేసి కూడా మరొకసారి ప్రజలకు విజ్ఞప్తులు. మన ప్రీతమ్మ ఎమ్మెల్యే గారు మనకి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ మాస్కే కవచం కార్యక్రమాన్ని ఈ శానిటేషన్ సిబ్బంది ద్వారా ఈరోజు మానవహారము మరియు ఈ ర్యాలీని నిర్వహించడంతో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినందుకు ధన్యవాదాలతో, ముఖ్యంగా ఇప్పుడు వారు చెప్పినటువంటి జాగ్రత్తలు పాటిస్తూ మీ రక్షణ కోసం, మీ సంక్షేమం కోసం, మీ భద్రత కోసం మా సిబ్బంది చేస్తున్నటువంటి సేవలకు మీ వంతు తోడ్పాటును అందిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ర్యాలీని యొక్క దాని వెనకాల ఉన్నటువంటి సదుద్దేశాన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి శానిటైజర్స్ విరివిగా వాడుతూ అదేవిధంగా భౌతిక దూరాన్ని పాటించి మీరందరూ కూడా సేఫ్గా ఉండి రాష్ట్ర ప్రభుత్వము మీ పట్ల ఎంతో శ్రద్ధతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకు మీ చేయూతను అందించవలసిందిగా కోరుతున్నాను. దయచేసి ఈరోజు ఈ కార్యక్రమంలో ఉద్దేశం ఏంటంటే మీ అందరి అటెన్షన్ను మేము ఇన్వైట్ చేస్తూ మీ అందరూ కూడా ఈ యొక్క కరోనాను పారదోలడానికి ఈ మాస్క్ను కవచంగా వాడుకోవాలని, ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని, ఈ వారం రోజులుగా మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకు మీ వంతు సహాయ సహకారాలను అందించి మీరు ప్రభుత్వము, ఈ వైద్యాధికారులు,
గౌరవ శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ గారు ఇలా ఒక్కరైతేనేమి ఎంతో శ్రద్ధతో మీకోసం తీసుకున్నటువంటి ఈ చర్యల్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా 31వ తేదీ వరకు కూడా ఒక స్పెషల్ డ్రైవ్ గా టేకప్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మీరు సహాయ సహకారాలు అందించి మీరు బాగుండి చిత్తూరును కరోనా ఫ్రీగా చేయడానికి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాల్ని మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు విద్యతో పాటు నైపుణ్య అభివృద్ధి ఎంతో అవసరమని న్యూ వల్లీ జంక్షన్ అధినేత కందబాబు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక గాంధీ రోడ్డులో కీర్తి ఫౌండేషన్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఉచిత మహిళా టైలరింగ్ బ్యూటీషియన్ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా మహిళల్లోనూ మార్పు రావాలని, పురుషాధిక్య సమాజంలో పురుషులతో సమానంగా పోటీ పడాలంటే మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. అనంతరం కీర్తి ఫౌండేషన్ నిర్వాహకులు రాణి యాదవ్ మాట్లాడుతూ, చదువుకున్న యువతులు స్వయం ఉపాధి పొందాలన్న ఉద్దేశంతోనే ఈ ఉచిత శిక్షణా తరగతులు ప్రారంభించినట్లు తెలిపారు. శిక్షణ పూర్తి చేసిన తరువాత కీర్తి గార్మెంట్స్ ద్వారా రోజువారీ జీతభత్యంతో పాటు నెలసరి ఉద్యోగ భత్యం సైతం ఇవ్వనున్నట్లు తెలిపారు. టైలరింగ్ శిక్షణ 3 నెలలు ఉంటుందని, అలాగే బ్యూటీషియన్ శిక్షణ 4 రోజులు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సుజాత, రిహానా, పరదేశి తదితరులు పాల్గొన్నారు. చేస్తా ఉన్నారు అంటే పేద ప్రజలకి ఏదో విధంగా తన వంతు పాటు ముందుకెళ్తున్నారు. మరి ఆ ముందుకెళ్ళాలని ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాలని కోరు. ఫౌండేషన్ కు ముఖ్యంగా రాణి మేడం గారు ఇంత కృషి చేసి ఫ్రీ సర్వీస్ బీటీ బెర్లు కానీ, మగ్గం వర్క్ కానీ, ఇంకా టైలరింగ్ కానీ, ఇంకా సోన్ సో ఒకటి కాదు రెండు కాదు కొన్ని బీటీ బెర్లలు ఈ కాము నిర్మించాలంటే అసలు అడుగు పెడితేనే ఫీజ్, బీటీ ప్యారలల్ అంటేనే ఫీజ్. చిన్న హైబ్రో చేయాలన్నా ఏదైనా సరే నేను వింటుంటాను, మా స్టాఫ్ అమ్మాయిలు చెప్తుంటారు, ఒక అక్క చెల్లెల మాట చెప్తుంటారు, ఊరికే అడుగు పెడితేనే ఎంతో ఈ కాలం డబ్బులు డబ్బులు డబ్బులు. మేడం గారు దగ్గరుండి కీర్తి ట్రస్ట్ ఫౌండేషన్ తరఫున ఫీజ్ మహిళలకు పెళ్ళి కానీ అమ్మాయిలు కానీ పెళ్ళైన అమ్మాయిలు కానీ ఎవరైనా సరే అట్లా వాళ్ళు జాబ్ చేసి ఫ్రీ ఉన్నా సరే ఫ్రీ టైంలో అసలు కాలేజీ పోయి వాళ్ళు ఫ్రీ టైంలో సరే ఎవరైనా సరే చదువుకోకుండా ఉన్న వాళ్ళైనా సరే చదివిన వాళ్ళైనా సరే ఉద్యోగం చేస్తున్న వాళ్ళైనా సరే ఎవరైనా సరే దానికి నో కండిషన్ ఏం లేదు. కాబట్టి రాణి కీర్తి ట్రస్ట్ తరఫున ఫౌండేషన్కు ముందు నడిపి ఫ్రీ సర్వీస్ ఫ్రీ గవర్నమెంట్ తరఫున కాకుండా ఆమె స్వయంగా మేడం గారు రాణి మేడంకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. అదే కాకుండా ఈ బీటీ పర్లర్కు ముందుకొచ్చి మేడం, మీ పేరు మేడం? షాలిని మేడం. మీ యొక్క బీటీ పర్లర్ షాలిని బీటీ పర్లర్ మేడం ఎక్కడ మేడం? బజాజ్ స్ట్రీట్లో. ఆమె ఇంత ఆమె బ్రిలియంట్ టైం రేస్ చేసుకొని వచ్చి బ్రిలియంట్ టైం చాలా మేడం కనేసి బ్రిలియంట్ టైంని ఆమె మిస్ చేసుకొని ఎన్నో ఇప్పుడు ఈరోజు వచ్చే ఈరోజు 23వ తేదీ అండి, ఎన్ని ఫంక్షన్స్ ఎన్ని మ్యారేజెస్ ఎంత బిజీ ఉన్నా ఆమె పక్కకు పెట్టుకొని వీళ్ళకి మేడం తరఫున రాణి మేడం తరఫున కీర్తి ట్రస్ట్ ఫౌండేషన్ దగ్గరకు వచ్చి ఆమె బ్యూటీషియన్ బ్యూటీ పార్లర్కు వచ్చి ఆమె నేర్పిస్తామనేసి ముందడుగు వేశారు. చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సినీ నటుడు రెబల్ స్టార్ ప్రభాస్ 41వ జన్మదిన వేడుకలను చిత్తూరు నగరం సంతపేటలో ప్రభాస్ అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. తొలుత సంతపేట రాగి చెట్టు దగ్గర కేక్ కట్ చేసి ప్రజలకు పంచిపెట్టారు. అనంతరం గంగనపల్లిలోని నిరాశ్రయుల భవనంలో నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభాస్ ఫ్యాన్స్ డార్లింగ్ తులసి కృష్ణ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వెన్ని, వినోద్, కరుణ, కరుణ్, చందు, సత్య, ఉమేష్, ఉదయ్, వీరం, వినోద్ భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. చూడు తులసి, ఒకసారి చూడు, ఇప్పుడు ఫోటో తీసుకుంటు ఫోటో చూడు.
போட்டோ சட்டமா இருக்கு. తిరుపతి నగరంలో పగటి పూట దొంగతనాలకు పాల్పడే ఘరానా దొంగను క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి సుమారు 6,58,000 రూపాయల విలువైన బంగారు నగలు, విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్రైమ్ డిఎస్పీ మురళీధర్ వివరాలను వెల్లడించారు. దొంగ వద్ద నుండి స్వాధీనం చేసుకున్న బంగారు నగలు మీడియాకు చూపించారు. అనంతరం డిఎస్పీ మురళీధర్ మాట్లాడుతూ, ముందుగా అందిన సమాచారం మేరకు అనంతపురం జిల్లా తనకల్లు మండలం కొక్కంటి క్రాస్ నందిగాణిపల్లెకు చెందిన పసుపులేని సాయికుమార్ను శుక్రవారం క్రైమ్ సిఐ మోహన్ తిర్చానూరు రోడ్లోని పద్మావతి కళ్యాణ మండపాల వద్ద అనుమానాస్పద స్థితిలో సంచరిస్తుండగా అరెస్టు చేశారు. అతని వద్ద నుండి 6,58,000 రూపాయల విలువైన 222 గ్రాముల బంగారు నగలు, యాపిల్ ఐప్యాడ్, ఒక సెల్ఫోన్, 300 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. సాయి కుమార్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు డిఎస్పీ మురళీధర్ చెప్పారు. ఫోన్ సంబంధించింది, దాంతో పాటు మొత్తం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. దాని తర్వాత ఈ ఓల్డ్ అఫెండర్స్ మీద, జైల్ రిలీజెస్ మీద కూడా నిఘా ఉంచడం జరిగింది. ఈ కేసులో అనుమానితుల మీద కూడా అక్కడక్కడ విచారించడం జరిగింది. ఈరోజు ఉదయం 9 గంటలకి మన తిరుపతి తిరుచానూరు పద్మావతి కళ్యాణ మండపాల మీద ఈ క్రైమ్కు సంబంధించిన ఈ ముద్దాయి, వీడి పేరు పసుపులేడు సాయి కుమార్ అలియాస్ సాయి నితిన్, వయసు 23 సంవత్సరాలు, తండ్రి పేరు సూరిబాబు, నందిగానిపల్లి కొక్కంటి క్రాస్ తనకల్ మండలం అనంతపురం డిస్ట్రిక్ట్. ఈయన దగ్గర ఉండే ఇంటాక్ట్ ప్రాపర్టీ టోటల్ ఆ రోజు దొంగతనం జరిగిన 222 గ్రాములు బంగారు నగలు, అంటే సుమారు 9 జతల బంగారు కమ్మలు, వెండి, ఒక గోల్డ్ వాచ్, ఒక యాపిల్ ట్యాబ్, ఒక ఈ దొంగతనం జరిగిన సొమ్ముతో కొనుక్కునే ఒక డబ్బు సెల్ఫోను, వాడి దగ్గర ఈ యాపిల్ ప్యాడు, పచ్చల హారం ఒకటి, కాసుల హారం ఒకటి, 222 గ్రాముల బంగారు నగలు, ఒక యాపిల్ ఐప్యాడ్, ఒక సెల్ఫోన్, ఒక క్యాష్, ఒక 300 రూపాయలు వాడిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముందు కూడా పాత నేరస్తుడే. దీని మీద అనంతపురం డిస్ట్రిక్ట్, చిత్తూరు, తిరుపతి సంబంధించిన ఎక్కడెక్కడ కేసెస్ ఉన్నాయి, ఈయన్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతూ ఉంది. తిరుపతిలో కూడా టౌన్ అవుట్స్కట్స్, చుట్టుపక్కల ఉండే చోట్ల కూడా కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయి, కొన్ని జీవకొన, మంగళము, ఆటో నగర్, అవుట్స్కట్స్ అటువంటి మీద, వాటి మీద కూడా ఎస్పీ గారితో మాట్లాడి బీట్ సిస్టమ్ ఇంక్రీజ్ చేసి వాళ్ళ మీద కూడా నిఘా ఉంచడం జరుగుతోంది. హిందూ స్త్రీలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన తమిళనాడు ఎంపీ తిరుమా వల్లన్ను వెంటనే ఎంపీ పదవి నుంచి తొలగించి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ జన్ అకాడమీ నాయకుడు కిరణ్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. హిందూ స్త్రీలపై ఎంపీ చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని, వాటిని ఖండిస్తూ నగరంలోని 4 కాళ్ల మండపం వద్ద తిరుమాలవన్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసిన తిరుమావలన్ ఎంపీ పదవికి అనర్హుడిగా ప్రకటించడంతో పాటు ఆయన పార్టీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మతాల పేరుతో దేశంలో ఘర్షణలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్న ఇలాంటి రాజకీయ నాయకులను వెంటనే పదవి నుంచి తొలగించి పార్టీని రద్దు చేయాలని ప్రధానమంత్రి మోదీకి విజ్ఞప్తి చేశారు. హిందూ స్త్రీల సనాతన ధర్మ ప్రకారం వ్యభిచారులు అని చెప్పడం ఎంతో కడుపు కాలే విషయం. అయ్యా ప్రధానమంత్రిని మరియు
మన మోడీ గారిని అడుగుతున్నా ఇట్లాంటి నీచు నికృష్టుల్ని దేశంలో కులమత ఘర్షణ లేపాలని కుట్రపూరితంగా మాట్లాడుతున్నటువంటి ఇలాంటి ఎంపీల్ని తక్షణమే సస్పెండ్ చేయాలి, అతని పార్టీని రద్దు చేయాలి, అతను దేశంలో ఎక్కడో కూడా ఇంకోసారి ఎలక్షన్లు నిలబడకుండా అతను దేశ బహిష్కరణ గావించాలని మేము వేడుకుంటున్నాం. ఇట్లాంటి నికృష్టులు ఇంకా ఎంతమంది ఉన్నారు దేశంలో, ఎందుకు ఇలా కుల ఘర్షణల కోసం మాట్లాడుతున్నారు? హిందుస్థులను వ్యభిచారులు అన్నటువంటి వారిని ఇప్పటికే సస్పెండ్ చేసి ఉండాలి. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ రోజు ఉదయం 8 గంటలకు శ్రీవారి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు సర్వభూపాల వాహనంలో దర్శనమిచ్చారు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ రోజు ఉదయం 8 గంటలకు శ్రీవారి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు సర్వభూపాల వాహనంలో దర్శనమిచ్చారు. స్వర్ణ రథోత్సవానికి బదులుగా సర్వభూపాల వాహన సేవ జరిగింది. సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా 7వ రోజు రాత్రి 7 గంటల నుండి 8 గంటల నడుమ చంద్రప్రభ వాహనంపై భక్తులకు మలయప్ప స్వామి దర్శనమిచ్చారు. కోవిడ్-19 ప్రభావంతో శ్రీవారి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో స్వామివారి వాహన సేవలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మలయప్ప స్వామి వెన్నముద్ద కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీవారికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగి భక్తుల కళ్ళు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుండి ఆనందం స్రవిస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.